హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన అబ్బాయి ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే కరోనా వైరస్. ప్రస్తుతం ప్రజల్ని చాలా భయపెడుతున్నటువంటి కరోనా వైరస్, చాలామందికి దీని గురించి తెలిసే ఉంటుంది. అసలు కరోనా వైరస్ అనేది ఎక్కడ పుట్టింది, దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కరోనా వైరస్ యొక్క లక్షణాలు ఏంటి, దాని గురించి నేను ఈరోజు మీకు వివరంగా చెప్తాను. ముందు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు, మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, అసలు కరోనా వైరస్, లాటిన్ భాషలో కరోనా అంటే రాజుపై కిరీటం ఆకారం అని అర్థం. దీనిని శాస్త్రవేత్తలు మొదటిసారిగా మైక్రోస్కోప్లో చూసినప్పుడు రాజుపై కిరీటం ఏ రకంగా అయితే ఆకారాన్ని కలిగి ఉంటుందో, మరియు సూర్యుని చుట్టూ గ్రహాలు ఏ రకంగా అయితే వలయాకారంలో ఉంటాయో ఆ ఆకారంలో ఈ వైరస్ ఉండటాన్ని గమనించారు. అసలు ఈ వైరస్ అనేది మొదటిసారిగా ఎక్కడ గుర్తించారనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చైనాలోని వుహాన్ ప్రాంతం నందు ఒక సముద్రపు ఆహార ఉత్పత్తుల కేంద్రంగా ఈ కొత్త వైరస్ వ్యాపించినట్టు అధికారులు గుర్తించారు. మొదటిసారిగా ఆ సముద్రపు ఆహార ఉత్పత్తుల కేంద్రంలో పనిచేసేటువంటి ముగ్గురు వ్యక్తులు అస్వస్థతకు గురికావడం వల్ల వారు సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వైద్యులు వాళ్ళ యొక్క బ్లడ్ శాంపిల్స్ని తీసుకొని అవి అనుమానాస్పదంగా ఉండటాన్ని వైద్యులు గమనించడం జరిగింది. తర్వాత ఆ ముగ్గురు వ్యక్తుల యొక్క బ్లడ్ శాంపిల్స్ని తీసుకొని లండన్లోని ఒక ముఖ్యమైనటువంటి పరిశోధన కేంద్రానికి పంపించారు. అక్కడ పరిశోధకులు వాటిపైన పరిశోధనలు జరిపి ఆ బ్లడ్ శాంపిల్స్లో కరోనా వైరస్ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అసలు ఈ కరోనా వైరస్ని మొట్టమొదటిసారిగా 1960లో గుర్తించారు. శాస్త్రవేత్తలు ఈ కరోనా వైరస్ గురించి, ముఖ్యంగా కరోనా వైరస్ అనేది గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలియజేశారు. కరోనా వైరస్లు ఒక విస్తృత కుటుంబానికి చెందినవిగా శాస్త్రవేత్తలు తెలియజేశారు. కరోనా వైరస్లు మొదటగా పక్షులపై మాత్రమే వీటి యొక్క ప్రభావాన్ని చూపాయి. కరోనా వైరస్లో చాలా రకాలు ఉన్నప్పటికీ మనుషులపై కేవలం 6 రకాల వైరస్లు మాత్రమే వాటి ప్రభావాన్ని చూపుతాయి. వాటిలో ముఖ్యంగా హ్యూమన్ 229E అనేది మొదటగా చెప్పుకోవచ్చు. రెండవది వచ్చేసి హ్యూమన్ కరోనా OC43, మూడవది వచ్చేసి సివియర్ రెస్పిరేషన్ సిండ్రోమ్, అండ్ నాలుగవది హ్యూమన్ కరోనా LN63, ఐదవది హ్యూమన్ కరోనా HK1, అండ్ ఆరవది వచ్చేసి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్. ఇప్పుడు చైనాలో పుట్టినటువంటి కరోనా వైరస్ పేరు వచ్చేసి నావెల కరోనా వైరస్. కరోనా వైరస్ యొక్క లక్షణాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఇది కూడా స్వైన్ ఫ్లూ తరహా లక్షణాలని చూపించడం జరుగుతుంది. మొదట జలుబు, తర్వాత జ్వరం, దగ్గు, ఛాతి నొప్పి, ఊపిరి తీసుకోవడం లాంటి ఇతర ఇబ్బందులు అనేటివి ఎదురవుతాయి. తర్వాత తీవ్రమైన న్యూమోనియాకి దారితీస్తుంది. చివరికి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ అనేది జంతువుల నుండి మనుషులకు సోకినట్లుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దురదృష్టవశాత్తు కరోనా వైరస్కి ఎటువంటి మందు కానీ వ్యాక్సిన్ కానీ ప్రస్తుతానికి కనుగొనబడలేదు. ఈ వ్యాక్సిన్ కోసం చైనా మరియు ఇతర దేశాలు కూడా అహర్నిశలు కష్టపడుతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్కి వ్యాక్సిన్ని కనుగొనాలి అంటే కరోనా వైరస్ యొక్క మొత్తం జీవిత చక్రాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత మాత్రమే కరోనా వైరస్కి వ్యాక్సిన్ కనుగొనటం కుదురుతుంది. కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా ఉన్నాయి. కరోనా వైరస్ ముఖ్యంగా గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి చేరుతుంది కాబట్టి క్వాలిటీ అనేటువంటి మాస్కులు ధరించడం చాలా మంచిది. కరోనా వైరస్ ముఖ్యంగా పాముల ద్వారా మరియు ఇతర జంతువుల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి ముఖ్యంగా పెంపుడు జంతువులకు కూడా దూరంగా ఉండటం మంచిది. కొన్ని రోజుల పాటు మాంసాహారాన్ని కూడా తీసుకోకుండా ఉంటే చాలా మంచిదని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. తప్పనిసరి అయితే మాత్రమే మాంసాన్ని కూడా బాగా ఉడికించి తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. మొదట చైనాలో ఈ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఆ ముగ్గురు వ్యక్తులు కూడా సమీప సముద్ర మార్కెట్ యార్డుకు చెందిన వ్యక్తులుగా గుర్తించడం గమనార్హం. ప్రాసెస్ చేసిన మాంసం, గొర్రెలు, నక్కలు, పందులు, ఒంటెలు, బ్లాడర్లు, వెదురు ఎముకలు, ముళ్ళపందులు, వాటి యొక్క పెంపకదారులు మరియు కొనుగోలుదారులు వీటి బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు నీటి జంతువులపై ఎటువంటి పరిశోధనలు చేయలేదు కాబట్టి ఒకవేళ ఈ కరోనా వైరస్ అనేది నీటి జంతువుల నుంచి ఉద్భవించవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మొదట శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో సంచలన విషయాలు బయటపడటం జరిగింది. చైనాలో మాత్రమే ఉండేటువంటి క్రైట్ కోబ్రా అనే విషపూరితమైన పాము కరవడం వల్ల కానీ లేదా దానిని తినడం వల్ల కానీ ఈ వైరస్ సోకి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక క్రైట్ కోబ్రా విషయానికి వస్తే ఇది చైనాలో సంచరించేటువంటి అత్యంత విషపూరితమైనటువంటి పాము. ఈ పాము కరవడం వల్ల ఇప్పటికే చాలామంది చనిపోవడం జరిగింది. ఈ కరోనా వైరస్ బారిన పడిన వాళ్ళలో ఇప్పటికే 17 మంది చనిపోవడం జరిగింది. మిగిలిన 500 మందికి కూడా ఇది సోకింది. ఇప్పటికే వుహాన్ నగరంలో రాకపోకలన్నింటినీ నిలిపివేశారు. అంతర్జాతీయ విమానాలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది.
చైనా పరిసర దేశాలైనటువంటి హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా లాంటి దేశాల్లో కూడా కరోనా ప్రభావం అధికంగానే ఉంది. ఇది ఇలా ఉండగా చైనా నుంచి భారత్కు వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఈ వైరస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఏది ఏ విధంగా ఉన్నా కానీ ఈ వ్యాధిని బారిన పడకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. త్వరలో యాంటీ వ్యాక్సిన్ వినం శాస్త్రవేత్తలు కనుగొనాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.